విద్యార్థులకు అందరూ తెలుసు దాదాపు రోడ్డు వాళ్ళ గురించి కొత్త గొప్ప గైడ్ ఉన్నది. అరే లేకపోయినా మనం మీ ఇంట్లో మీరందరూ ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు, డిగ్రీ పిల్లలు కాబట్టి మీరందరికీ ఇంకో స్కూటీలో బైకో ఇంకో అమ్మాయి కలిగో అందరూ ఎవరు ఉంటుంది కదా, మీరు ఇక్కడ ఎంతమంది నడతారు మంచి సాంగ్ పాడింది భక్తులు వారు ఆడుతూ లింక్ చేసి భక్తులు వాళ్ళని సేవించి వారు ఆడుతుంది చాలా మంచిగా పాట పాడింది అమ్మాయి పిల్లలకు ఆయన మనం ఒకసారి రోడ్డు భద్రత ఏంటి రోడ్డు భద్రత అంటే మన భద్రత రోడ్డు ఏ విధంగా భద్రత ఉన్నది అంటే రోడ్డు భద్రత ఉన్నది మన వాహనం ఎక్కడ పాడాలి అంటే మనకి సరి అయిన అమ్మాయి అంటే ఎంత సీసీ వెహికల్ ఎంత పెద్ద వెహికల్ అయితే మనం కంట్రోల్ చేయగలము మనం కంట్రోల్ ఉంటాం పెద్ద పెద్ద బండ్లు కొంటాం బండ్లు కొనడం కాదు అనుకుంటాం దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఉంటుంది మా అప్పుడు సాధారణ పోలీసులు మార్కెటింగ్లో ఫ్యామిలీ ఫ్యామిలీ బైక్ కదా అది చూసే ఉంటుంది నవ్వుతాం ప్రమాదం జరిగితే ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటాము యాక్సిడెంట్ అయ్యి శతకాలలో హాస్పిటల్ పడి ఎంతో మంది పోవచ్చు వేరే రకరకాల ఇబ్బందులు పడచ్చు కాబట్టి అదే పద్ధతిలో మనం ఏదైనా మనం వాహనం నడపాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవాలి దాంతోపాటు ఏమంటే మనకి సరైన వాహనానికి సంబంధించిన భాగాలు అంటే ఇన్సూరెన్స్ కావాలంటే ఇన్సూరెన్స్ అంటే ఏదైతే మనకు ఇన్సూరెన్స్ అనేది ఒక రక్షణ ఇన్సూరెన్స్ అనేది మనకి కనబడి రక్షణ మనకి మన అంటే ఏదైనా ప్రభావం చేస్తుంది మనం అన్ని చేసుకుంటూ పోతాం దేవుడు నామాలి కూడా అనుకున్నాం దేవుడు అనుకున్నామా ఎవరంటే మనకు కనపడే రక్షణ అదేవిధంగా వెహికల్ అంటేటప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఉంది కనపడే రక్షణ మనకి ప్రమాదం జరిగితే జరిగింది జరిగింది అనుకోండి దానికి బండికి డ్యామేజ్ అయినా ఇల్లు వాళ్ళ డ్యామేజ్ అయినా కూడా ఇన్సూరెన్స్ అనేది మనకు ఒక రక్షణగా ఇస్తుంది ఎందుకంటే దానివల్ల ప్రమాదంలో గాయపడాలని అనుకుని ఇంకేదో అయినా కూడా ఇన్సూరెన్స్ చేయడం ద్వారా వాళ్ళకి లైబిలిటీ అంటే ప్రసాదికి లైబిలిటీ ఉండదు అంటే ఏం వాళ్ళు చేసే ఉద్యోగం లైబిలిటీ ఉంటుంది ఆ లైబిలిటీ ప్రకారం వాళ్ళకి లైబిలిటీ అనుకుంటా ఎందుకంటే మాత్రం తప్పు కావడానికి ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది అందుకే ఇన్సూరెన్స్ కావాలి కాబట్టి మాటలు అంటే ఒక విద్యార్థి కానీ గోర్లు కానీ ఎంపీ జవాన్ కానీ మమ్మల్ని హెల్మెట్ ధరించాలా బ్రహ్మగా కట్టడం తెలాలా ఇంకొకటి ప్రమాదం జరిగితే ఏమైంది అనుకోండి ప్రమాదం జరిగితే ఏమైందండి వెహికల్ డ్యామేజ్ అవుతుంది అవునా మనకేమైందండి మనకు కూడా ఎదురాకండి మరి వెహికల్ డ్యామేజ్ అయితే మాకు రిటైర్ అవుతుంది రిటైర్ మనం ఏం చేస్తాం మనము రిపేర్ చేస్తాం ఎక్కువ డ్యామేజ్ ఏం చేస్తాం మనము రిప్లేస్ చేస్తాం అవునా సపోజ్ ముందర ఇంకేదా దానికి పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయింది పెట్రోల్ ట్యాంక్ మార్పు చేసుకోవాలి ఇంజనీరింగ్ డ్యామేజ్ అయితే ఇంజనీర్ చేంజ్ చేసుకోవాలి అంటే మనిషికి తెలియదా అక్కడ ఏంటది మనిషికి బైక్ రిటైర్ పగిలితే మనం రిటైర్ మార్పు మనిషి కాలంలో తెలియదండి అలా మార్పించా మార్పించాలి ఎందుకంటే దేవుడు ఇచ్చిన శరీరం దేవుడు ఇచ్చిన శరీరం ప్రకృతి ప్రకారం మనం పెరిగినాం ప్రకృతిలో పెరిగిన వాటికి మనకి రీప్లేస్మెంట్ లేదు మనం సృష్టించిన వాడికి ఇంట్రెస్ట్ పెడుతున్నాం గమనించండి మనం సృష్టించిన వాడికి మనం ఇంట్రెస్ట్ పెట్టింది మేము సృష్టించిన వాడికి ఇంట్రెస్ట్ పెట్టేది అంటే చాలా అది పగితే మనము చాలా వేరే కేసులు వస్తుంది చాలా వస్తుంది ఎందుకంటే ఇక్కడ మన మీడియా చాలా మంది చెప్తుంది ప్రతి రోజు ఆచారం మనం చూస్తూ ఉంటారు వాళ్ళకు తెలుసు చెప్తా ఉంటారు అందుకే ప్రతి ఆచారం దగ్గర వాళ్ళు పేపర్లు రాస్తారు ప్రమాదం జరిగింది ఎదురుగా కూడా బైక్ ముక్కున్నాయి ఎదురుగా వాళ్ళు బైక్ ముక్కుంటే ఇద్దరు చనిపోయారు ఒక హాస్పిటల్లో కోమలో ఉన్నారు తర్వాత వారంలో అయిపోయారు మరియు మాట్లాడుతున్నాను నేను ఇంటర్వ్యూ చూసినా మనం ఉయ్యాల పడతాయి కదా చేస్తే ఒక వ్యక్తి కొత్తగా వేరు ఒక ఆయన చేస్తే మంచిగా బయలుదేరారు రెండు నెలల టైం అప్పుడు సెకండ్ హ్యాండ్ పనులు ఉదాహరణ పోతున్నాయి అంటే మన ఎక్సెస్ మన స్టేషన్ ఉయ్యాల పడారు ఇప్పుడేది మామూలుగా అమ్మాయిలు అబ్బాయిలు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఆనందం పోయిన చాలా ఉపయోగం ఎక్కువ దాకా వాళ్ళు ఆనందం పోయిన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒక
నెలకి ఒక 20 రూపాయలు సంపాదించి ఒక యజమాని చనిపోతే ఫ్యామిలీ కొంచెం జీవితాంతం ఎందుకంటే ఆ ఫ్యామిలీ పోషించాలంట పిల్లలు స్కూల్స్ అలాగే ఫీజులు ముక్కులు బట్టలు డ్రస్సులు ఇతర జరిగే సమస్య జరిగే పండుగ పప్పాలు దేశంలో మనం జరిగే మా సెక్టరీ పోషించే మన గిరాయి కొట్టడమా కట్టెలు కట్టుకోవడమా సొంతీలు కొట్టమా ఎందుకైతే మనం 10 రూపాయలు పోయడానికైతే ఇవన్నీ సంపాదించాలి కాబట్టి రేటు నడిపే పిల్లలు నడిపే చెప్పారు చాలా జాగ్రత్తగా ఒడ్డు నడిపినప్పుడు ఆధార్ పథకాలు పాటిస్తే ప్రమాదాలు జరగవు ప్రమాదాలు జరిగినప్పుడు తెలుసు ప్రమాదం చెప్తే దానికి ఇన్సూరెన్స్ కాబట్టి బైక్ అటువంటి హెల్మెట్ పెట్టుకోవాలి ఇంకోటి కారణాలు వాళ్ళు ఉంటే కంపల్సరీ ఆర్గన్ సిగరెట్ కలిగించండి సిగరెట్ పెట్టుకుని కారణం అండి మరి ఇంకొకటి ఫ్రాంక్లెట్ అని బాగా చెప్పింది ఫ్రాంక్లెట్ వెళ్ళాలి మత్తులో ఉండి నడుపుతే అసలు దానికి తెలుగుతో తక్కువ పద్నాలుగు ఒక ప్రమాదం చూసే మనం ఎప్పుడు రాత్రి 12 గంటలకి వాళ్ళు కార్ యాక్సిడెంట్ అయితే మత్తులో ఉండే యాక్సిడెంట్ అయితే బుధులు 5 వరకు వాళ్ళు ఆ ఉన్నట్టు అసలు ఇవ్వాలి బుధులు వాకింగ్ పోయితే కలబుద్ధి జరిగింది జరిగింది బుధులు వాకింగ్ పోయితే చూసి ఏదో కావాలని చూసి అప్పుడు వాళ్ళు ఇలా అప్పుడు చెప్తున్నారు ఇంకోటి మత్తులో ఆయన జరిగితే మా తెలుగు ఏమైంది కాబట్టి మత్తు మానేసి చూసి మాట్లాడుతున్నారు ఆ విధంగా మనందరూ ఏమంటే ఆగాలి మతదాన నియమాలు పాటించి కేవలం వాడమంటే మీరందరూ కూడా అభివృద్ధిలో ఇంకా ముందుకి ఎన్నో ఉన్నత స్థానాలు పెరిగి మీరు మంచిగా భవిష్యత్తులో బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము కాబట్టి మీ అవకాశం ఇచ్చినటువంటి అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో ఒకరి అవేర్నెస్ తీసుకురావాలి అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీలాగా ఉండాలి.